Hi friends, welcome to my channel. Iroju manamu traditional ga istaraakulu ela kuttali anedi telusukundam. Purva kaalamlo mana peddalandaru ilage istaraakulu kutti bhojanalu chese vallu pellelliki anta kuda adela tayar cheyalo chuddamu. Istaraakulu anedi ragi chettu mari chettu veeti aakulato istaraakulu kudtaru. Chusara enni istaraakulu teesukunnanu. Healthy ga unna aakulanu teesukondi. Bokkalu padinatu kaani పురుగు వర్చినేటివి కానీ అలాంటివి ఏవి తీసుకోవద్దు. ఇప్పుడు ఇక్కడ కాడలు ఉన్నాయి కదా, ఈ కాడలన్నింటినీ కట్ చేసుకుందాం. ఈ కాడలు మొత్తాన్ని అన్నిటికీ కట్ చేసేయాలి. ఈ కాడలు అనేది ఉంటే సరిగ్గా రాదు మనకి, ఇస్త్రాకు షేప్ అంటుంది. అందుకే కాడలు తీసేయండి, చేత్తో రాదు అది. అందుకే చాకు ద్వారా కాడలన్నీ తీసేయాలి. చూసారా మొత్తానికి ఈ విధంగా కాడలు మొత్తం తీసేసాం. ఎలా కుట్టాలో చూద్దాం. ఇలా మొదటిగా రెండు ఆకులు తీసుకొని ఇటు సైడ్కి ఒకటి ఇటు సైడ్కి ఒకటి రివర్స్లో పెట్టుకొని పుల్లలు తీసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. అస్సలు కొంచెం కూడా ఊడవండి, అలాగే స్ట్రాంగ్గా ఉంటాయి. మన పెద్దవాళ్ళందరూ కూడా ముందు కాలంలో అందరూ ఇలాగే చేసేవాళ్ళు. అప్పుడు ప్లాస్టిక్వి గ్లాసులు కానీ ప్లాస్టిక్ ప్లేట్లు కానీ ఇలాంటివి యూజ్ చేసేవాళ్ళు కాదు. అన్నీ కూడా హెల్తీగా ఇలా ఆకులతో తినేవాళ్ళు. భోజనాలన్నీ పెళ్ళిళ్ళలో కూడా ఇవే పెట్టేవాళ్ళు. అప్పుడు ఏది కూడా కల్తీ లేకుండా ఉన్నది కాబట్టి వాళ్ళు అంత హెల్తీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్లాస్టిక్ కాదు అంతా కూడా మన హెల్త్కి కూడా మంచిది కాదు కదా. ఇలా ట్రెడిషనల్గా మన ముందు కాలం పద్ధతులను మర్చిపోకుండా ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అస్సలు ఊడదు, చాలా బాగా వస్తుంది. మామూలుగా అయితే ఈ ఆకుల్ని ఎండబెట్టి వాటర్లో నానబెట్టి తర్వాత కూడా కుడతారు. ఈ విధంగా మనం పచ్చాకులను కూడా ఈ విధంగా కుట్టుకోవచ్చు. పచ్చాకులు కుట్టడం వల్ల ఏంటంటే మనము ఈ విధంగా కుట్టేటప్పుడు పుల్లలు అనేది సరిగ్గా దూరదు, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కదా ఆకు. అందువల్ల ఎండబెట్టినట్లయితే ఇంకా ఈజీగా మనము ఆకును కుట్టుకోవచ్చు. చూసారా ఆ విధంగా స్టిచ్ చేసాం కదా. ఇప్పుడు దీన్ని నేను చూపిస్తున్నట్టు విధంగా మొదలొచ్చి ఆ కొన వైపు మళ్ళీ ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు విధంగా మొత్తాన్ని ఇదే విధంగా స్టిచ్ చేసేసుకోండి. ఇలాంటి ఆకుల్లో తిన్నట్లయితే మనకి హెల్త్కి చాలా మంచిదండి. ప్లాస్టిక్ అంతా కూడా అవసరమే లేదు మనకు. ఇలా ఆకులతో తింటే హెల్త్కి చాలా మంచిది. మన ఐస్కి అంతా కూడా కళ్ళకు కూడా చాలా మంచిది. అదేవిధంగా అరిటాకులను కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. అది ఎలా ఏంటి అనేది నేను అరిటాకుల్ని స్టిచ్ చేసుకోవడం ఎలా అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. అదేవిధంగా నా ఛానల్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ట్రెడిషనల్ పద్ధతుల్ని ట్రెడిషనల్ వాటిని అన్నిటినీ కూడా మీతో షేర్ చేస్తాను. చూసారా ఇప్పుడు ఇందాక మొదలు కొనవైపు పెట్టాం కదా, అదేవిధంగా ఇప్పుడు ఈ ఆకు తీసుకొని ఈ మొదలని కూడా ఆ ముందు పెట్టిన ఆకు కొనవైపు పెట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా చుట్టూ స్టిచ్ చేసుకున్నట్లయితే ఆకు రౌండ్గా షేప్ బాగా వస్తుంది. మా అమ్మమ్మ అయితే ఇలాంటి ఆకులను చాలా కుట్టేది. మా పిన్ని వాళ్ళ మ్యారేజెస్కి అన్నిటికీ కూడా ఆకులు ఓన్గా మా అమ్మమ్మ ఇలా కుట్టి వాటిల్లోనే భోజనాలు పెట్టింది. ఇదే విధంగా మొత్తాన్ని స్టిచ్ చేసుకోవాలి. మొత్తం కూడా కొన వైపు ఈ మొదలుని పెట్టి ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితేనే మనకి ఆకు స్ట్రాంగ్గా ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది. చూసారా ఆకు షేప్ అనేది మనకు తెలిసిపోతుంది కదా. అప్పుడే ఇదే విధంగా కుట్టుకుందాం మొత్తాన్ని. చూసారా ఆకు షేప్ మనకు అప్పుడే తెలిసిపోతుంది కదా. ఇదే విధంగా ఇంకా ఒక ఆకు కానీ రెండు ఆకులు కనపడతాయి. షేప్ని బట్టి మనం యాడ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది.
నేను ఇప్పుడు మా విలేజ్లో ఉన్నా కాబట్టి మీకు ఇలాంటివి చూపించగలుగుతున్నానండి, లేదంటే చూపించండి లేండు. చూసారా, ఇలా ఇంకో ఆకు పెట్టి చక్కగా స్టిచ్ చేసుకోండి. ఇదే విధంగా మొత్తాన్ని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది మనకి. పక్షుల సౌండ్ వినిపిస్తుందా? మా ఊర్లో ఎప్పుడు ఇలాగే పక్షులంతా కూడా అరుస్తూనే ఉంటాయి. చాలా బాగుంటుంది క్లైమేట్ అనేది. నేను కొడుతున్నది ఇప్పుడు మర్రి ఆకులండి, రాగి ఆకులు కూడా బాగుంటాయి. మీకు నేను మా పెద్ద మర్రి చెట్టు ఒకటి ఉంది, దాన్ని కూడా మీకు వీడియోలో చూపిస్తాను. చూసారా, ఇంకో చిన్న ఆకేస్తే సరిపోతుంది, రౌండ్గా వచ్చేస్తుంది. ఇలాగే స్టిచ్ చేసుకుందాము. చూసారా, ఆకు ఎంత చక్కగా రౌండ్గా రెడీ అయిపోయిందో. ఇంతే అండి, మనం పెళ్ళిళ్ళలో కూడా భోజనాలు పెట్టేయచ్చు హ్యాపీగా. చూసారా, చక్కగా రెడీ అయిపోయింది కదా. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆకులో భోజనం చేసేయండి.